ఎమ్మెల్యేల అనర్హత కేసులో తెలంగాణ హైకోర్టు ఇవాళ తుది తీర్పు ఇవ్వనుంది. బీఆర్ఎస్ బి ఫామ్ నుండి గెలిచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలు దానం నాగింద, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహర్లను అనర్హులుగా ప్రకటించాలని బీఆర్ఎస్ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, వివేకానంద ఉన్నత న్యాయస్థానంలో ముగ్గురుపై వేర్వేరుగా పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికీ ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఇవాళ ముగ్గురు ఎమ్మెల్యేలపై తీర్పు వెలువరించనుంది న్యాయస్థానం. ఎమ్మెల్యేల అనర్హత కేసులో తెలంగాణ హైకోర్టు ఇవాళ తుది తీర్పు ఇవ్వనుంది. బీఆర్ఎస్ బి ఫామ్ నుండి గెలిచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలు దానం నాగేంద, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహర్లను అనర్హులుగా ప్రకటించాలని బీఆర్ఎస్ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, వివేకానంద ఉన్నత న్యాయస్థానంలో ముగ్గురుపై వేర్వేరుగా పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికీ ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఇవాళ ముగ్గురు ఎమ్మెల్యేలపై తీర్పు వెలువరించనుంది న్యాయస్థానం. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ లైన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్, చెప్పండి, ఎమ్మెల్యేల అనర్హత కేసులో ఇవాళ హైకోర్టు తుది తీర్పు వెల్లడిన నేపథ్యంలో పూర్తి డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ చార్లీ, ఈరోజు ఎమ్మెల్యే అనర్హత పిటిషన్ కు సంబంధించిన తీర్పుని హైకోర్టు వెలువరించనుంది. ఏదైతే బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ లో చేరినటువంటి దానం నాగేందర్, తెల్లం వెంకటరావు, కడియం శ్రీహరి, దానం నాగేందర్ కరటబాద్ ఎమ్మెల్యేగా గెలిచారు, అదే తెల్లం వెంకట్రావు భద్రాచలం నుండి గెలిచారు, కడియం శ్రీహరి స్టేట్ గెలుపు నుండి బీఆర్ఎస్ పార్టీ నుండి గెలుపొందారు. ఈ నేపథ్యంలో వీరు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగా కాంగ్రెస్ పార్టీలో చేరిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా వీరిని అనర్హులుగా ప్రకటించాలంటూ కూడా వాళ్ళ మార్లు స్పీకర్ కి కూడా వినతి పత్రం అందించారు. ఏదైతే బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా కేపీ వివేకానంద, ఈ నేపథ్యంలో కూడా స్పీకర్ పట్టించుకోలేదు. తమకు అవకాశం కూడా కలవడానికి అవకాశం కూడా ఇవ్వట్లేదు అంటూ కూడా ఇటు హైకోర్టుకు వెళ్ళిన పరిస్థితుంది. ఈ క్రమంలో కూడా హైకోర్టుకు తుది అంటే ఇరువురు వాదనలు విన్న హైకోర్టు తీర్పు అయితే రిజర్వ్ చేసింది. కానీ ఏదైతే సంబంధించి ఏదైతే వీ దానం నాగేందర్, అదేవిధంగా కడియం శ్రీహరి, తెల్ల వెంకటరావుకి సంబంధించిన అడ్వకేట్ మాత్రం స్పీకర్ కు వాళ్ళు ఫిర్యాదు చేసి తగిన సమయం ఇవ్వకుండా కూడా నిర్ణయాన్ని నిర్వహించే తగిన సమయం ఇవ్వకుండా హైకోర్టుకు వెళ్ళారంటూ కూడా ఏదైతే దానం నాగేందర్ మీద తరపు అడ్వకేట్ వాదించిన పరిస్థితుంది. ఈ క్రమంలో కూడా ముగ్గురు వేరువేరుగా కూడా హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ క్రమంలో కూడా దీనికి సంబంధించి రిజర్వ్ చేసిన హైకోర్టు తీర్పు నిర్వహించిన హైకోర్టు ఈ రోజు తీర్పు అయితే తుది తీర్పును వెలువరించే అవకాశం ఉందని చెప్పచ్చు. థ్యాంక్ యూ శ్రీనివాస్.